హలో, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి, నా పేరు సింగ్మ. చెప్పండి. హలో, నమస్తే, చెప్పండి. ఏజ్ 26 అండి. హెయిర్ ఫాల్ చాలా ఉంది. ఒక 2-3 మంత్స్ నుంచి హెయిర్ ఫాల్ బాగా బాగా అవుతుంది. ఒట్టుగా ఉంటుంది అసలు. ఇప్పుడు చాలా పల్చగా అయిపోయింది మొత్తం హెయిర్ అంతా. ఓకే, ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, సో మీకు అంటే డెలివరీ ఎప్పుడు రీసెంట్గా డెలివరీస్ అలా ఏమైనా అయినాయా? రైట్, ఓకే, అన్మ్యారీడ్. ఓకే, రైట్. మీరు మెయిన్గా చెక్ చేయించుకోవాల్సింది హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకున్న తర్వాత మీరు ఈ ఫుడ్ సప్లిమెంట్ అంటే హమ్మస్ ఏదైతే ఉందో ఇది, తర్వాత దీంతోపాటు హమ్మస్ ప్రిపరేషన్లోనే మనం నువ్వులు కూడా యాడ్ చేస్తారు. సో శనగలు, నువ్వులు వీటితో ప్రిపేర్ చేస్తారు. సో దీంతోపాటు ఇందులో వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేస్తారు. సో ఈ హమ్మస్ ప్రిపరేషన్ మీరు ఎవ్రీడే కనుక కన్సంప్షన్ చేసినట్లయితే, సో 15 డేస్ మీరు తీసుకొని చూడండి, డెఫినెట్గా మీకు హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి. ఓకే, కాల్వతో మాట్లాడుతూ మీరు డెలివరీస్ ఏమైనా అయ్యాయి అని అడిగారు కదా, అంటే వీటి వల్ల కూడా హెయిర్ లాస్ కావడం అంటే ఫీడింగ్ అది చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు డెఫిషియెంట్గా విటమిన్ డెఫిషియన్సీస్ అలాంటివన్నీ ఉంటాయి. సో అలా అంటుంటారు కదా పిల్లలు, ఆవు అన్నప్పుడు ఊరుతూ ఉంటే హెయిర్ అని, అంటే ఆ పర్టికులర్ 6 మంత్స్ 7 మంత్స్ టైం తర్వాత డెఫినెట్గా వాళ్ళు మదర్ వచ్చేసి డెఫిషియన్సీలో ఉంటుంది, విటమిన్ డెఫిషియన్సీలో, కాబట్టి ఆ టైంలో హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో అప్పుడు డాక్టర్స్ని కన్సల్ట్ చేసినట్లయితే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అవి ఇస్తూ ఉంటారు. సో అలాంటి కొన్ని రోజులు వాడిన తర్వాత డెఫినెట్గా నార్మల్గా వచ్చేస్తుంది. ఓకే, మరి వేరే రకాలుగా వ్యాధులతో కూడా బాధపడుతూ ఉంటారు, థైరాయిడ్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఒబెసిటీ కానీ ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటాయి కదా, వాటికి కూడా హెయిర్ లాస్కి సంబంధం ఉంటుందా? మరి థైరాయిడ్ పర్టికులర్గా స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. సో ఓవరాల్గా స్కిన్ ఇష్యూస్ కాబట్టి డ్రైనెస్ ఉంటుంది, స్కాల్ప్ డ్రైనెస్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది, హెయిర్ థిన్నెస్ ఉంటుంది అనమాట. సో వీటన్నింటికి కూడా ఇన్వర్షన్స్, యోగాలో చూసినట్లయితే పర్వతాసన తర్వాత సర్వాంగాసన ఇవి చాలా బాగా పనిచేస్తాయి అనమాట. సో ఇవి రెగ్యులర్గా అంటే ఎంత ప్రాక్టీస్ చేయొచ్చు అంటే 10 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసి మనం 2-3 మినిట్స్ వరకు ఒక్కొక్క ఆసనంలో మనం హోల్డ్ చేయాలండి. జనరల్గా ఆసనం అంటే ఒకసారి సర్వాంగాసనం వేసేసి నేను చేసేసాను, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వలేదు, అలా ఉండదు. సో ట్రై టు హోల్డ్ ద పోస్చర్, ఆ పోస్చర్లో ఉండండి. నెక్ పెయిన్ అలాంటివి ఏమీ లేకపోయినట్లయితే, అదర్వైజ్ నెక్ పెయిన్ ఉన్నట్లయితే పర్వతాసనం చాలా సేఫెస్ట్ పొజిషన్ ఉంటుంది, లేదా శశాంక ఆసనం ఉంటుంది, లేదా ఉష్ట్రాసనం. ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవాలంటే మీకు నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లేదు అన్నప్పుడు ఈ పోస్చర్స్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మనకి రిజల్ట్ ఉంటుంది.